హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రథ సప్తమికి మీకు చిక్కుడుకాయలతో రథం తయారు చేయడం రాకపోతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా చేసుకోవచ్చు అండి. ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు. ఏదైనా భక్తి ముఖ్యమండి. మనం ఎలా చేసామని కాదండి, మనం ఎంత సంపూర్ణంగా పూజ చేసామా, భక్తి శ్రద్ధలతో చేసామనేదే కావాలి. మనం ఈ వ్రతాన్ని, మనము చిక్కుడుకాయల్ని, రథాన్ని ఏ విధంగా చేసినా సరే మన ఆత్మలో రథం అనే భావన కలగాలండి. అలా కలిగి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక ఎత్తిడి పళ్ళెం అయితే కంపల్సరిగా తీసుకోవాలి, రాగి పళ్ళెం అయినా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత 7 చిక్కుడుగాయలు అయితే మనం తీసుకోవాలి. 7 చిక్కుడుగాయలు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మనము ఎటువంటి పుల్లల సహాయం లేకుండా ఇలా మనము 4 పక్కల ఒక అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా 4 పక్కలు ఒక గదిలాగా మనం తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని పైన ఒక రథం ఆకారంలో వచ్చిన 3 చిక్కుడుగాయలు పైన పెట్టాలండి. ఇలా పెడితే మనకి రథం ఆకారం అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దానికి గంధం కుంకుమతో మళ్ళీ బొట్లు పెట్టుకోవచ్చు అండి. ఇది మనము రథసప్తమి రోజు తులసి కోట దగ్గర అయినా మనం ఇలా ఒక పెళ్ళెంలో పెళ్ళెంలో కానీ లేదు అంటే ఒక అరిటాకులో కానీ మనం ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. అయితే మనం రథం అనే భావం అనేది మన ఆత్మలో నుండి రావాలి. ఎలా చేసామని కాదు, ఎంత ఆడంబరంగా చేసామని కాదండి, ఆత్మవిశ్వాసంతో మనం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత అందులో మనము ఈ రథం ఉంటుంది కదండి, రథమ ఆకారంలో చేసాం కదా, అందులో ఒక జిల్లేడాకులో కానీ లేదంటే తమలపాకులో కానీ చిక్కుడాకులో కానీ ఒక అంటే సూర్యుడి బొమ్మ అనేది వేసుకోవాలండి. సూర్యుడి బొమ్మ వేసుకున్న తర్వాత మనము ఆ బొమ్మ అంటే ఆ ఆకు దగ్గర మనం ఒక రేగుపండు పెట్టుకొని రేగుపండుకు కూడా బొట్లు పెట్టుకొని మనము సూర్యనారాయణ స్వామి స్వరూపముగా పూజ చేసుకోవాలి. ఎటువంటి టెన్షన్ పడకుండా మనము ఎలా మనం పూజ చేసుకున్నామని కాదండి, ఎంత భక్తితో చేసుకున్నాం అనేదే ముఖ్యమండి. ఓకేనా? ఇగో అండి, ఇక్కడ నేనైతే మీకు వీడియోలో చూపించడానికైతే నేను ఇలా చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ రోజు రేగు ఆకు కానీ లేదు అంటే జిల్లేడు ఆకు కానీ తీసుకొని సూర్యుడి ఆకారం వేసుకోవాలి గంధంతో. ఇప్పుడు నేను సూర్యుడిని ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇలా మనము సూర్యుడి ఆకారం వేసుకొని ఆ గదిలో పెట్టి అంటే ఆ రథంలో పెట్టి మనం ఒక రేగు పండు పెట్టి స్వామివారికి మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకోండి. అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే అలాగే ఆ సూర్యనారాయణ స్వామికి ఎక్కువగా ఇష్టం ఎరుపు వర్ణం పుష్పాలండి. ఎరుపు వర్ణం పుష్పాలతో చక్కగా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా ఎవరికైతే రథం చేయడం రాకపోతుందో ఒక పెళ్ళెంలో కానీ ఒక అరిటాకులో కానీ ఇలా తయారు చేసుకొని మనం ఆ రోజు ఆ రథము ఆకారంగా మనం చేసుకొని భావించుకుంటే సరిపోతుందండి. అందరికీ రావాలని ఏమీ ఉండదు కదా. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.